బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో పలు పంచాయతీల ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. 34 సర్పంచ్ 248 వార్డు మెంబర్ స్థానాలకు కౌంటింగ్ జరుగుతోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో మెజారిటీ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు విజయం సాధించారు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలం వీరమ్మకుంట పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ బలపరిచిన అభ్యర్థి వెంకట లక్ష్మణ సోమేశ్వరరావు విజయ ఢంకా ముగించారు. టీడీపీ బలపరిచిన మరడాన నాగబాబుపై 286 ఓట్ల మెజార్టీతో సోమేశ్వరరావు గెలుపొందారు. దీంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నాయి. దెందులూరు గడ్డ వైఎస్ఆర్సీపీ అడ్డా అంటూ నినాదాలు ఎక్కిపెట్టారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు వీరమ్మకుంట నుంచి అందిస్తారు. ఏలూరు జిల్లాకు సంబంధించి జరిగినటువంటి పంచాయతీ ఉప ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీ విజయఢంకా మోగించింది. ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు కూడా పూర్తిలో కూడా గెలిచారు. ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా ఉన్నారు. వీరమ్మకుంట సరే, ఈ గెలుపుని ఏ విధంగా చూస్తారు మీరు? ఈ గెలుపు అనేది చాలా అఖండ విజయంతో గెలవగలిగినది. వీరమ్మకుంట ప్రజలంటే ఏంటనేది ఇప్పుడు అర్థమవుద్ది ప్రతి ఒక్కరికి. వీరమ్మకుంట ప్రజలంటే సైలెంట్ గా వారి పని వారు చేసుకుంటూ మన పార్టీకి చాలా భవిష్యత్తు పని పెంచి మనకి బలమైన మెజార్టీని ఇచ్చి మనకి మంచి బలాన్ని పుంజించి చేశారు. నిన్న మొన్నటి వరకు ఇక్కడ ఏకగ్రీవమైన సర్పంచ్ చనిపోయిన తర్వాత బై ఎలక్షన్ రావడం జరిగింది. తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే చంద్రనేని ప్రభాకర్ రెడ్డి గ్యాంగ్ ఈ ఊర్లో చేరి అరాచకం సృష్టించినా కూడా ఓటర్లు అందరూ కూడా ధైర్యంగా నిర్భయంగా వచ్చి ఓటు విధించుకొని జై జగన్ అని చెప్పారు. కాబట్టి మన జగన్ వెంటే మా ప్రజలందరని చెప్పి మరొకసారి రుజువు చేశారు. ఇప్పటికీ అప్పటికి ఎప్పటికి కూడా ఇది పూర్తిగా బీసీ గ్రామం. ఇంత చిన్న గ్రామంలో 300 మెజార్టీ ఇచ్చారంటే ఇది ఒక చరిత్ర అని చెప్పి తెలియజేస్తున్నాను. జనాలంతా కూడా ఎప్పటికీ జగన్ వెంటుంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ప్రత్యేకంగా ప్రశాంత వాతావరణం చెడగొట్టాలని చూశారు. అయినా కానీ ప్రజలు పూర్తిగా వైఎస్ఆర్సీపీ అభివృద్ధి పట్టంగా గత మూడు రోజుల నుంచి చంద్రనేని ప్రభాకర్ ఇక్కడ 3 సార్లు రోజుకు 3 సార్లు ప్రదక్షిణలు చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఉదయం అయితే భౌతిక దాడులు కూడా చేపించాడు వైసీపీ కార్యకర్తల మీద. ఆ చింతమనేనికి చెప్తా ఉన్నా, వైసీపీ కార్యకర్త గుండె కూడా అప్పగలరు చింతమనేనిగా. ఈరోజు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచివాడో, విద్యాధరావు గారి తనయుడు ఎంపీ కోటగిరి శ్రీధరబాబు గారు అంతే, కోటారి రామచంద్ర గారి అబ్బాయి చౌదరి గారు కూడా అంతే మంచివారు. అదేవిధంగా మాడాని సాంబశివరావు గారు అబ్బాయి మాడాని చంటిబాబు గారు మంచి వ్యక్తి. కాబట్టి ఈ వీరమ్మకుంట గ్రామ ప్రజలందరూ భారీ మెజార్టీతో గెలిపించారు. ఆయన ఈ గ్రామానికి మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని కోరుకుంటా ఉన్నాం. 175 గెలుస్తామని ఈ మా సర్పంచ్ అభ్యర్థి ఎలక్షనే నాంది. దెందులూరు నియోజకవర్గంలో కోటారి అబ్బాయి చౌదరి గారి ఎమ్మెల్యేగా ఆయన పనితీరుకి నిదర్శనమే ఈ గెలుపు. పూర్తి స్థాయిలో దెందులూరు గడ్డ వైఎస్ఆర్సీపీ అడ్డా అంటూ కూడా నినాదాలు చేస్తూ పెట్టారు. కాబట్టి ఇప్పుడు వీరితో మాట్లాడదాం. ఏ విధంగా చూస్తారు ఈ గెలుపుని? మరొకసారి జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని ఈ రాష్ట్ర ప్రజలతో పాటుగా దెందులూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు. ఇక్కడ చేస్తున్నటువంటి గౌరవ ఎమ్మెల్యే కోటారి అబ్బాయి చౌదరి గారి నాయకత్వాన్ని మరింత బలపరిచి ఈ రోజున వీరమ్మకుంట గ్రామంలో ఈ యొక్క జరిగినటువంటి ఎలక్షన్లో ఇంత భారీ మెజార్టీ ఇచ్చినందుకు ముందుకు వీరమ్మకుంట గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎన్నో కుట్రల కుతంత్రాలు చేయాలని చూసారు, ప్రశాంత వారిని చెడగొట్టాలని. గెలుపు రావడం గత 10 రోజుల నుంచి మాజీ ఎమ్మెల్యే చింతనేని ప్రభాకర్ ఇక్కడ చేయనటువంటి అరాచకం మామూలుగా లేదు. ప్రతి పూట కూడా ప్రతి సందర్భంలో కూడా వచ్చి డబ్బుల పూర్వంగా పొద్దున కూడా ఉదయం గొర్రెలు తీసుకొచ్చి ఇంటింటిగా గొర్రెత్తానని చెప్పి ఎంత అరాచకం చేసినప్పుడు వెళ్ళి చింతనేని ప్రభాకర్ రావుదే ఏ ఊరు దుగ్గురాలలో పెట్టుకో నీ దమ్ముంటే. ఏరముట్లో కాదు వైఎస్ఆర్ పార్టీ ఇక్కడ చూడొచ్చు. పురుషాలు కూడా వీరంతా కూడా ఒకటే స్పష్టం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. టీడీపీకి సంబంధించినటువంటి నేతలు ఎన్ని ప్రలోభాలు పెట్టినా కానీ పూర్తి స్థాయిలో కూడా ఎక్కడున్నటువంటి చూసుకునే కనుక వీరమ్మకుంట గడ్డ వైఎస్ఆర్సీపీ అడ్డా అంటూ కూడా మరోసారి వీరంతా కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజుతో రాజు సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి విజయ డంకా మోగించారు. విజయోత్సవ సంబరాలు కూడా ఇక్కడ అంబరాలాడుతున్నాయి. ఇక్కడ అభ్యర్థి చూస్తున్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు? ఎన్ని కుతంత్రాలు చేసినా దెందులూరు గడ్డ వైఎస్ఆర్సీపీ అడ్డా మరోసారి నిరూపించారా? ఏ విధంగా చూస్తారు గెలుపుని? దెందులూరు గడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డాగా మార్చామని ఆ రోజు చెప్పాం. ఈ రోజు మరొకసారి నిరూపించడం జరిగింది. ఎన్ని కుయుత్తులు పండినా, ఎన్ని వేషాలు వేసినా, ఎంతగా వేమార్చుదామని ప్రయత్నాలు చేసినా ఇక్కడ అదిరేవాడు బెదిరేవాడు ఎవడూ లేడు. ఇక్కడ కొట్టారు జగనన్న సైనికుడు ఉన్నంత వరకు ఈ దెందులూరు గడ్డ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టచ్ చేసేంత సినిమా ఎవరికి లేదు అని చెప్పాం. అది మరొకసారి ఈరోజు నిరూపించామని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాం. ఎన్నో ప్రలోభాలు పెట్టాలని చూశారు. గొర్రెలు తెచ్చినా, గేదెలను తెచ్చినా, డబ్బు తెచ్చినా, ఎన్ని తెచ్చినా, ఎన్ని ఈ నియోజకవర్గంలో ప్రలోభాలు పడదామని ప్రయత్నం చేసినా ఈరోజు జగనన్న సైనికుడు కొట్టారు ఇక్కడ దెందులూరులో ఉన్నంత కాలం ఈ దెందులూరు గడ్డ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మాత్రమే ఎగురుతుంది. ఇది నా ఒక్కడి విజయం కాదు. ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా కష్టపడ్డారు. ఈ విజయాన్ని కార్యకర్తలకు అంకితం చేస్తూ ఉన్నామని చెప్పి కూడా ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఇది నేను దాకా చెప్పినట్టుగా ఇది ఒక్కల విజయం కాదు. సమిష్టిగా ఈరోజు జడ్పీ చైర్మన్ గారు కానీ, మా మండల స్థాయి నాయకులు అందరూ కూడా, గ్రామ స్థాయి నాయకులు, నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పడినటువంటి కష్టం ఈరోజు ఈ రిజల్ట్ అని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ఖబర్దార్ గుర్తుపెట్టుకోండి, దెందులూరు గడ్డలో ఎవరు ఎన్ని కుతంత్రాలు చేసినా ఈ కొటారు ఉండంగా, జగనన్న సైనికుడు ఉండంగా టచ్ చేసే సినిమా మీకు లేదని చెప్పి తెలియజేస్తున్నా. చాలా సంతోషంగా ఉంది. దెందులూరు గడ్డ వైఎస్ఆర్సీపీ అడ్డ మరోసారి ప్రజలందరూ నిరూపించారు. మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బీసీలకు ప్రత్యేకమైన స్థానం ఇచ్చారు. ఎప్పుడు కూడా అండగా ఉంటామని, బీసీలు అందరం కూడా అండగా ఉంటామని మన జగన్మోహన్ రెడ్డి గారికి హామీ ఇస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా అడ్డగా కూడా ఇక్కడ దెందులూరు జరుగుతుంది. ఇక్కడటువంటి కష్టపడ్డటువంటి ప్రతి కార్యకర్త కూడా ఈ విజయాన్ని కూడా అంకితం చేస్తామని చెప్పి ఎమ్మెల్యే గారు, ఇక్కడ గెలిచిన అభ్యర్థి కూడా స్పష్టంగా కనబడుతుంది. కుమార్ రాజు సాక్షి, దెందులూరు నియోజకవర్గం నుంచి.